రాజానీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజానీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనున్నలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా. నేనున్నలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా. నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనున్నలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా. నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా. ఒంటరి పోరు నన్ను విసిగించిన, మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన. ఒంటరి పోరు నన్ను విసిగించిన, మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన. ఒంటరి వాడే వెయ్యి మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. ఒంటరి వాడే వెయ్యి మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఎంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా. నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా. నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా. ప్రైజ్ ద లార్డ్. రివైవల్ వాయిస్ టీవీ ప్రోగ్రామ్ చూస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మా నాన్నగారు బిషప్ కొత్తపల్లి సుధాకర్ పాల్ గారు వాక్యాన్ని అందిస్తుండగా మీరందరూ శ్రద్ధగా విని దైవ దీవెనలు పొందండి. ఉదయకాలం ఒక వాక్య భాగాన్ని మనం ధ్యానించుకుందాం. అందరు కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 15వ వచనం చదువుదాం.
ఏలయనగా మరలా భయపడుటకు మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్ర ఆత్మను పొందితిరి మీరు దత్తపుత్ర ఆత్మను పొందితిరి ఆత్మ కలిగిన వారమై ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము హల్లెలూయా చూడండి మరి అపొస్తలు పౌలు చెప్తున్నారు ఏమనంటే యాలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు చూసారా దేవుడు మనకిచ్చిన పరిశుద్ధాత్మ ఒక దాస్యపు ఆత్మ కాదు మనం చూస్తే ఇంగ్లీష్లో ఏమని రాయబడిందంటే ఫర్ యూ డిడ్ నాట్ రిసీవ్ ద స్పిరిట్ ఆఫ్ స్లేవరీ అంటే బానిసత్వం ఒకప్పుడు మనం ఒక ఆత్మ చేత నడిపించబడ ఆ ఆత్మ ఎలాంటిదంటే పాపానికి బానిసత్వం చేసిన ఆత్మ ఈ లోకంలో రెండు ఆత్మలు ఉన్నాయి రెండు ఫోర్స్ ఉన్నాయి రెండు శక్తులు ఉన్నాయి ఒకటి దేవుని ఆత్మశక్తి రెండోది దెయ్యపు ఆత్మ శక్తి ఈ రెండు ఆత్మలకు కూడా ఈ యొక్క మానవ శరీరం అవసరం యేసు ప్రభువారు నికోదేముతో చెప్పారు ఆ ఈ పరిశుద్ధాత్మ గురించి ఒక నీటి మూలంగాను ఆత్మ మూలంగా జన్మించాలి గాలి ఎటు నుంచి వచ్చి ఎటు వెళ్ళిపోను ఎవరికీ తెలియదు కాబట్టి ఈ ఆత్మ పొందుకున్నప్పుడు ఆత్మను మనం చూడలేము కానీ వాటిని మనం అనుభవించగలుగుతాం ఆత్మ యొక్క తాకిడి మనకు తెలుసు ఆత్మ యొక్క స్పర్శ మనకు తెలుసు కానీ ఆత్మను మనము చూడలేము దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం ఆత్మను చూచే కెపాసిటీ ఆ యొక్క సామర్థ్యం ఈ కంటికి లేదు మన చెయ్యి ఉందండి ఈ చేతిలో ఎన్నో బ్యాక్టీరియా ఉంటాయి కానీ ఇలా చూస్తే ఏ బ్యాక్టీరియా కనపడదు అదే మైక్రోస్కోప్లో మీ చెయ్యి పెడితే మీ చేతి మీద ఉన్న బ్యాక్టీరియాలన్నీ కూడా కనపడదు అంటే మన కంటికి మన చేతి మీద ఉన్న బ్యాక్టీరియాని చూసే సామర్థ్యం లేదు కానీ ఆ సామర్థ్యం కలిగిన ఒక యంత్రంలో పెట్టి చూసినప్పుడు మన చేతి మీద మన లాలాజలం మీద ఉన్న లోనున్న బ్యాక్టీరియా లేకపోతే ఆ కణాలన్నింటిని కూడా మనము చూడగలుగుతాం అలాగే దేవుని ఆత్మ కూడా సాతాను కూడా ఏం చేస్తున్నాడు కొంతమంది మనుష్య శరీరాలను ఉపయోగించుకొని మనుషులను ఉపయోగించుకొని వాళ్ళను బానిసలుగా చేసి కొంతమందికి మత్తుకు బానిస కొంతమందిని వ్యభిచారానికి బానిస కొంతమందికి తాగుడుకు బానిస కొంతమందికి అప్పులకు బానిస కొంతమందిని వారి జీవితాన్ని ఒక స్లేవరీ అంటే వాడి కింద బానిసలుగా చేసుకుని ఒక దురాత్మ శక్తి లేకపోతే దెయ్యపు ఆత్మశక్తి సమస్త మానవాళిని అదేం చేసిందంటే నడిపిస్తూ ఉన్నప్పుడు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఆయన ఏం చేశాడో తెలుసా ఆ భయపడే ఆత్మ కొంతమంది ఉంటారు ప్రతిదానికి భయమే అది స్పిరిట్ ఆఫ్ ఫియర్ అన్నమాట ఆ భయపడే ఆత్మ చిన్నదొచ్చినా భయమే ఒంట్లో బాగోపోయినా భయమే భయము మరి ఈ భయము ఏదేని తోటలో వాళ్ళు తప్పు చేసినప్పుడు దేవాది దేవుడు చల్లటి పూట వచ్చినప్పుడు మరి అంతకుముందు ధైర్యంగా ప్రభు దగ్గరికి వచ్చేవాళ్ళు వాళ్ళు ఏం చేశారో తెలుసా ఆదామా ఆదామా నువ్వు ఎక్కడున్నావంటే నువ్వు పిలిచినప్పుడు భయపడి ఏం చేశాడో తెలుసా దాగుకున్నాడు అంటే భయము ప్యారలైజ్ చేస్తుంది మనుషుణ్ణి భయము ఒక కదలలేని స్థితిలోకి నడిపించుద్ది వారు శిష్యులు కూడా ఒకరోజు పడవలో వెళుతూ భయపడి ప్రభు దగ్గరికి వస్తే ప్రభు అన్నాడు అల్ప విశ్వాసులారా ఎంతకాలము నేను మిమ్మలను సహిస్తానని ప్రభు చెప్పారు కాబట్టి భయపడటం మనం భయములో ఉన్న వాళ్ళని ఆ భయాన్ని తొలగించడానికి ప్రభు ఈ లోకానికి వచ్చి ఆ భయపు ఆత్మను తొలగించి వేసి దేవుడు మనకి ఏం చేశాడో తెలుసా తన ఆత్మను దేవుడు మనకు అనుగ్రహించాడు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం కాబట్టి ఇప్పుడు భయపడాల్సిన అవసరం లేదు ఏ పరిస్థితిని కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు ఎందుకు భయపడటానికి మనం దాస్యపు ఆత్మ కింద లేము ఇంకా ఎవరైతే పరిశుద్ధాత్మను పొందుకున్నారో ఎవరైతే రక్షణ పొంది పరిశుద్ధాత్మ పొందుకొని
ప్రభులో కొనసాగుతూ ఉన్నారో, ప్రభుని వెంబడిస్తూ ఉన్నారో, ప్రభుతో కలిసి జీవిస్తూ ఉన్నారో, వాళ్ళు భయపడటానికి దాస్యపాత్మను పొందలేదు. కానీ మనమంట దత్తపుత్రాత్మను పొందాం. ఒకప్పుడు బానిసలుగా సాతాను కింద ఉన్న వాళ్ళము, ఇప్పుడు మనం ఏమయ్యో తెలుసా, అడాప్ట్ చేయబడ్డాం. అంటే దత్తత తీసుకున్నాడు దేవుడు మనలను, ఆయన పేరును మనకిచ్చాడు. ఎందరైతే ఆయన నామాన్ని అంగీకరించారో వారందరికీ దేవుని పిల్లలు అవ్వటానికి ఆయన ఏం చేశాడు, అధికారం ఇచ్చాడు. ఒక అనాథులుగా ఉన్న మనలను, ఎందుకు పనికి రాకుండా ఉన్న మనలను, ఏ యోగ్యత లేకుండా ఉన్న మనలను, ఒక భయములో జీవిస్తున్న మనలను, ఒక దాస్యపు ఆత్మలో ఉన్న మనలను ఏం చేశాడో తెలుసా, వాటి నుంచి విడిపించి, వాటి నుంచి మనల్ని తొలగించి ఆయనకు దత్తత చేసుకుని ఆయన కుమారులుగా కుమార్తెలుగా చేశాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దా. అంటే మనము ఎవరూ లేని వారము కాదు. మనకు ఎవరో లేరు అనుకోవడానికి లేదు. నువ్వు ఎవరో తెలుసా, జీవము కలిగిన సజీవుడైన దేవుని యొక్క కుమారుడవు నువ్వు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. ఎంత ధన్యత చెడునకు ఉదయకాలమున ఒకసారి ఆలోచించండి. నువ్వు యు ఆర్ అడాప్టెడ్ బై జీసస్ క్రైస్ట్. దేవుడు నిన్నేం చేశాడు, దత్తత తీసుకున్నాడంట. బా, ఎంత మంచి మాట అండి. అంటే ప్రభు ఏం చేశాడో తెలుసా, నువ్వు దాస్యపు ఆత్మలో భయముతో, ఆందోళనతో, దిగులుతో, చింతతో, కొదువతో, లేమితో, లోటుతో, రకరకాలైన పరిస్థితుల్లో బ్రతుకుతూ ఉంటామా, ఇంకా ఆ పరిస్థితి గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. అంతకుముందు నువ్వు ఉన్న ఆ యొక్క ఆత్మ, లేకపోతే ఆ దురాత్మ నిన్ను ఏ విధంగా అయితే వాడి కాడి కింద ఉంచి నిన్ను ఈ విధంగా బ్రతికించాడు. నేను ఈ లోకానికి వచ్చింది ఎందుకో తెలుసా, వాడి యొక్క ఆ యొక్క దాస్యపు ఆత్మను విడిపించి నిన్ను దత్తపుత్రాత్మను దేవుడు మనకి అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి మనం బానిసలం కాదు, మనము ప్రభు యొక్క బిడ్డలం. బానిసలకి కుమారులకి తేడా ఉంది, పనివాళ్ళకి కుమారుడికి తేడా ఉంటుంది. పనివాడు డైరెక్ట్గా ఇంట్లోకి వచ్చి ఫ్రిడ్జ్లో ఏమి తీసుకోలేడు, అదే కుమారుడైతే అడగకుండానే ఏదున్నా సరే ధైర్యంగా తీసుకుంటాడు. మనం ఒకప్పుడైతే ప్రతిదాన్ని అడుక్కోవాల్సి వచ్చేది, ఇప్పుడైతే మనం అడుక్కోవాల్సిన అవసరం లేదు. మనము దేవుని కుమారులు, కుమార్తెలుగా మార్చబడ్డాం. ప్రభు అన్నీ కూడా మనవే. ప్రభు మనకు స్వాస్థ్యాన్ని ఇచ్చాడు. కాబట్టి నువ్వు ఏదైనా పొందుకోగలవు. ఈ ఉదయకాలం నీ పరిస్థితి మారటం చాలా ఈజీ, నీ ఆరోగ్యం మారటం చాలా ఈజీ, నీ కుటుంబ పరిస్థితులు మారటం చాలా ఈజీ. అలా మారాలి అంటే నువ్వు ఒక బానిసలాగా నువ్వు భావిస్తే మారదు. నువ్వు ఎలాగనుకోవాలో తెలుసా, నేను దేవుని కుమారుణ్ణి, నేను దేవుని కుమార్తెను, కాబట్టి నాకు కొదువేమీ లేదు, నా ప్రభు ఏదైనా చేస్తాడు. అందుకే దేవుడు అంట మనకు అబ్బా తండ్రి అని మొర్రపెట్టే ఆత్మను. చూడండి, అడాప్ట్ చేసుకోవడమే కాదు కానీ ఇంకొక మాట కూడా. అందుకే మనం దేవుని కుమారులకు అయ్యాం కాబట్టి తెలియకుండానే మనలోంచి ఏమొస్తుందో తెలుసా, తండ్రి, అబ్బా తండ్రి అని మనం ఏం చేస్తున్నాం తెలుసా, ప్రభువుని సంబోధిస్తున్నాం, మాట్లాడుతున్నాం. కాబట్టి మనం అనాథులం కాదు, ఎవరు లేని వారం కాదు. ప్రియమైన దేవుని బిడ్డ, ఎక్కడి నుంచి చూస్తున్నావు, ఏ పరిస్థితిలో ఉండి నువ్వు చూస్తున్నావు, ఏ బాధలో ఉండి నువ్వు చూస్తున్నావు. ఒకప్పుడు అనేకులకు ఎంతో నువ్వు సహాయం చేసిన స్థితిలో ఉన్నావు. ఒకప్పుడు నువ్వు ఎంతో మందికి సహాయం చేసి వాళ్ళు లేవనెత్తి, నిలబెట్టి, కట్టి ఎంతగానో వాళ్ళ కొరకు చేసావు. కానీ ఈరోజు నిన్ను పట్టించుకోలేని పరిస్థితిలో ఉన్నారేమో, ఒకవేళ నిన్ను వదిలేసిన స్థితిలో ఉన్నారేమో, ఒకవేళ నీకు ఎవరు లేరని ఒకలాంటి నిమ్రత భావంలో నువ్వు ఉన్నావేమో. ఈ ఉదయ కాలంలో శుభవార్త ఏంటో తెలుసా, నువ్వు ఉండాల్సిన అవసరం లేదు. రక్షణ పొందిన నాటి నుంచి దేవుడు నిన్ను ఎలా చూస్తున్నాడో తెలుసా, ఒక బానిస లాగా చూడట్లేదు, ఒక స్లేవ్ లాగా చూడట్లేదు, నిన్ను కుమారుడిగా చూస్తున్నాడు. అప్పా తండ్రి అని పిలిపించుకోవాలని ఆశపడుతున్నాడు. నువ్వు కుమారుడివే, కుమారులు స్వతంత్రులే, నువ్వు బానిసవు కాదు. కుమారు మన పిల్లలు ఉన్నారనుకోండి, ప్రతిదాన్ని అడుక్కోరు. ఒక్కోసారి అడగకుండానే ఎంత స్వతంత్రంగా
బీరువా దగ్గరికి లేకపోతే వెళ్ళిపోయి అసలు ఎంత స్వతంత్రంగా ఏదైనా ఫ్రిడ్జ్లో ఏదున్నా తీసుకుంటారు, లేకపోతే డబ్బులు ఏదున్నా డాడీ మమ్మీ తీసుకుంటానని ఎంతో స్వతంత్రంగా ఉంటారు. కానీ ప్రతిరోజు ప్లేట్ పెట్టుకుని వచ్చి మమ్మీ అన్నం పెట్టవా, డాడీ మమ్మీ అన్నం పెట్టవా, టిఫిన్ పెడతాను భయం భయంగా ఆందోళనగా ఎంత మాత్రం కూడా ఎంతో ఫ్రీగా ఉంటారు, ఎంతో స్వేచ్ఛతో ఉంటారు, ఎంతో హ్యాపీగా ఉంటారు. మనం కూడా అలా జీవించవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే మనం ఎవరు కుమారులు అని తెలుసా? దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు. అందుకే అంటున్నాడు మరలా, చూడండి ఎంత మంచి మాట చదువుదాం, ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్ర ఆత్మను పొంది ఆత్మ కలిగిన వారై మనం అబ్బా తండ్రి అని మొర్ర పెట్టుచున్నాము. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. అబ్బా అబ్బా, చాలామంది హిందీలో అబ్బా అబ్బా అంటే నానా, తండ్రి నాన్న అని మనం ఏం చేస్తున్నాం తెలుసా? ఈ లోకంలో ఈ లోక నాన్న లేకపోయినా, ఒకవేళ ఈ లోక నాన్నను నువ్వు కోల్పోయినా, పరలోకపు నాన్న మనకున్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. లోక నాన్న చెయ్యలేని పనులన్నీ కూడా పరలోకపు నాన్న నీకు చేయగలడు. హీఈస్ అవర్ డాడీ, హీఈస్ అవర్ ఫాదర్, హీఈస్ ఎవ్రీథింగ్ ఇన్ అవర్, హీ కెన్ డూ ఎనీథింగ్ అండి. వాట్ ఎవర్ యూ వాంట్, వాట్ ఎవర్ యూ ఆస్క్, He will do, He will do, He will do, He will do. Because He is the best dad. He is the best, He is the best. His name is Jesus, His name is Jesus, His name is Jesus. He is alive today. Aina sajeevudu ee roju, aina peru nacharayudaina Yesu. Anaduluga vidichipettevaadu kaadu ninnu. Nuvu anadavu kaadu. Nuvu orphan kaadu. Nee prabhu neetho unnadu. నీ ప్రభు నీతో ఉన్నాడు. కాబట్టి నువ్వు ధైర్యంగా ఆయన దగ్గరకు వచ్చి అబ్బా తండ్రి బాబా, కొన్నిసార్లు భాషలు మాట్లాడుతున్నప్పుడు బాబా బాబా అంటారు. బాబా అంటే నానా, అబ్బా నానా, తండ్రి నానా, ఫాదర్ నానా. ఈ ఉదయ కాలంలో ఒక మంచి నాన్న మనకున్నాడు. ఒకప్పుడు నువ్వు దాస్యపాత్మతో ఈ లోకానుసారంగా బ్రతుకుతూ ఉంటే ఆ పరలోకపు తండ్రి నిన్ను దత్తపుత్రుడిగా చేసుకున్నాడు. దత్తపుత్ర ఆత్మ నీకు ఇచ్చాడు. ఆత్మ ఏం చేస్తుందో తెలుసా? మనలో నుంచి ఆయన తండ్రి అని అబ్బా తండ్రి అని మొర్ర పెడుతుంది. కాడు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన పట్ల ఎంతో బాధ్యత కలిగి ఉన్నాడు. చాలాసార్లు మనం భయపడతాం, అయ్యో నాకు నా ఏంటి, చాలాసార్లు కంగారు ఆందోళనగా ఉంటాం. ఆందోళన పడద్దు. ప్రభు ప్రతీది కూడా ఎంతో పట్టించుకునే దేవుడు. ప్రతి నీ తల వెంట్రుకలు కూడా ఆయన లెక్క పెట్టి ఉంచాడు. ఆయన సెలవు లేకుండా నీ తలలో నుంచి ఒక్క వెంట్రుక కూడా రాలదు, తెల్లకు కానీ నల్లకు కానీ అవ్వదు. అంటే దేవుడు ఎంత బాధ్యత నీ పట్ల కలిగి ఉన్నాడో ఒకసారి నువ్వు ఆలోచించు. భయపడమాక, ఆందోళన చెందొద్దు, దిగులు చెందొద్దు, పరిస్థితులు ఎలాగవుతాయో నువ్వు అనుకోమాక. ప్రభు ఏదైనా చేయగల సమర్థుడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి దేవుని సన్నిధిలో మనం చేయవలసిన పని ఏంటో తెలుసా? మన మంచి తండ్రి దగ్గరికి రావడం, మన మంచి తండ్రి దగ్గర అబ్బా తండ్రి అని మొర్ర పెట్టడం. ఈ ఉదయకాలం ఎక్కడికి వచ్చామో తెలుసా? మనం మందిరంలోకి రాలేదు, మన తండ్రి దగ్గరికి వచ్చాం, తండ్రి గృహానికి వచ్చాం, ఆయనతో మాట్లాడడానికి వచ్చాం, ఆయనతో ముచ్చటించడానికి వచ్చాం, మనవన్నీ ఆయనకు చెప్పుకోవడానికి వచ్చాం. ఈ లోకంలో ఎవరికి చెప్పినా పట్టించుకోరు, ఎవరికి చెప్పినా మనకు సహాయం చేయలేరు. మానవులు మానవులే, ఏ మానవుడు కూడా నమ్మదగిన వాడు కాదు. మానవుల సహాయం వ్యర్థం, దేవుని సహాయం చాలా గొప్పది, అది అసాధ్యమైనది, అది సూపర్ న్యాచురల్ది. నీ బుర్రకందని కార్యాలు చేసే మన తండ్రి దగ్గరకు వచ్చాం. ఆయన అడిగిన దానికన్నా, ఊహించిన దానికన్నా అత్యధికంగా చేయగల శక్తి కలిగిన దేవుడైన ఆ తండ్రి మనతో ఉన్నాడు. మనకు ఒక గొప్ప తండ్రి, శక్తి కలిగిన తండ్రి, అద్భుతమైన తండ్రి, మన జీవితాలను పట్టించుకునే తండ్రి మనకు ఉన్నాడు. కాబట్టి ఆయన పేరే నజరేయుడైన యేసు. ఆయన నిన్ను పట్టించుకునే దేవుడు, నిన్ను లేవనెత్తే దేవుడు, నిన్ను నిలబెట్టే దేవుడు, నీకు సహాయం చేసే దేవుడు. ఎక్కడ ఓడిపోయావో అక్కడ నీ తల పైకెత్తే దేవుడు, ఎక్కడ నష్టమైపోయావో అక్కడే నిన్ను నిలబెట్టే దేవుడు. దేవునికి స్తోత్రాలు చెల్లెలు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు విడిచి ప్రభు పట్టించుకునేవాడు అండి. ప్రభు అన్ని కూడా పట్టించుకుంటాడు. ప్రభు ఎంత మాత్రం కూడా విడిచిపెట్టేవాడు కాదు. కాబట్టి ప్రభువును మనం వదిలిపెట్టకూడదు. ప్రభు సన్నిధి, అందుకే
మనమంటే ఏలయనగా మళ్ళీ భయపడటానికి మనము దాస్యపు ఆత్మను మనము ఎలాంటి ఆత్మను పొందామో తెలుసా? అడాప్షను, అలాగే అబ్బా తండ్రిని మొర్రపెట్టే ఆత్మ దేవుడు మనకిచ్చాడు. దేవుని ఆత్మ మనలో నివసిస్తుంది. దేవుని ఆత్మచేత ఎందరైతే దేవుని ఆత్మచేత పై వచ్చినలో ఉంటుంది, ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపించబడతారో వారందరూ కూడా ఎవరంట? దేవుని కుమారులు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. పరలోకంలో మరి స్త్రీ పురుషుల లింగ భేదం లేదు, అందరు కూడా దేవుని కుమారులే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కుమార్తెలే, దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అందరం కూడా దేవుని కుమారులు. దేవుని కుమారులు మనం. ఆయన ఆత్మచేత నడిపించబడాలి, పరిశుద్ధాత్మను పొందుకోవాలి, పరిశుద్ధాత్మచేత నడిపించబడాలి. ఎందుకంటే ఈ లోకంలో నడవడం మనకు తెలియదు. ఆయన అంటున్నాడు, ఆలోచన చెప్పుటయు లెస్ అయిన జ్ఞానము జీవాధారము నా వశము, నువ్వు నడవలసిన త్రోవలో నేను నడిపిస్తాను. అందుకే యిర్మీయా గ్రంథంలో ఉంటుంది, నరుడు తన మార్గమును ఏర్పరచుకునుట నరుల వశములో లేదు, ఒక నరుణ్ణి సన్మార్గంలో ప్రవర్తింప చేయుట నరుల వశములో లేదు. ఎవరి వశములో ఉంది? పరిశుద్ధాత్మ యొక్క వశములో ఉంది. పరిశుద్ధాత్ముడే నూతన హృదయాన్ని ఇచ్చేవాడు, పరిశుద్ధాత్ముడే జీవితాలను మార్చేవాడు, ఓ మూర్ఖులను దేవునికి అనుకూలమైన బిడలుగా మార్చేవాడు. అపొస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఎంతో భయంకరుడు, అటువంటి వాడిని ప్రభు కొరకు ముమ్మారు దెబ్బలు పొందే స్థితి. ఆయన కొరకు శిరఛేదనానికి కూడా ఇష్టపడ్డాడు, ప్రభు కొరకు ప్రాణాలు అర్పించాడు. ఓ నాకు తెలియదని ముమ్మారు అబద్ధమాడినా పేతురును కూడా దేవుడు బలంగా వాడుకున్నాడు. ఎంతో 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 అద్భుతంగా ఆయన నడిపించాడు. గొప్ప సేవుడు, ప్రభు కొరకు తలకిందులుగా సిలివేసే కృప ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్లారా, ఈ ఉదయకాల సమయంలో మరలా భయపడటానికి మనం దాస్యపు ఆత్మను పొందలేదు. ఓ దత్తపుత్ర ఆత్మను పొందాం. ఆత్మ కలిగిన వారమై అబ్బా తండ్రి అని మొర్రపెట్టే కృప దేవుడు మనకి ఇచ్చాడు. నిజంగా ఎంత ధన్యతండి, ఎంత ధన్యతండి. ఈ లోకంలో కోటీశ్వరుడు ఒకవేళ నిన్ను దత్తత తీసుకుంటే నీకు ఎట్లా ఉంటుంది చెప్పండి? ఈ లోక సృష్టికర్తే ఆయన దత్తపుత్ర ఆత్మను దేవుడు మనకు అనుగ్రహించాడు. హీ అడాప్టెడ్ అనమాట. అడాప్ట్ చేసుకుని ఆయన ఆత్మను మనకిచ్చి మా ఆయన ఆత్మ ద్వారా మనము అబ్బా తండ్రి అని మొర్రపెట్టే కృప దేవుడు మనకిచ్చాడు. హల్లెలూయా. అంటే నానా అని పిలిచే యోగ్యత మనకిచ్చాడు. ప్రభు దగ్గరికి వచ్చి భయం భయంగా ఉండడం కాదు, ధైర్యంగా డాడీ అని మొర్రపెట్టుకోవడానికి, నానా నా పరిస్థితి లాగుంది, నానా నానా ఇదిగో నా పరిస్థితి లాగుంది, నానా నాకు ఆరోగ్యం బాగోట్లేదు, నానా నానా నా బిడ్డలు నా మాట వింటలేదు, నానా నానా ఇదిగో నేను ఆర్థికంగా ఎంతో బాధపడుతున్నాను, నానా నానా నువ్వు నాకు సహాయం చేయి, నానా నువ్వు నాకు సహాయం చేయి, తండ్రి నాకు సహాయం చేయి అనే ఒక ఆత్మను దేవుడు మనకు అనుగ్రహించారు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. అందరూ కూడా గలతీయులు రాసిన పత్రిక 4:5-7 వచనాలు చదువుకుందాం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ యందు పుట్టి మనకు దత్తపుత్రులము కావాలని. చూసారా, ఆయనకి దత్తపుత్రులు కావాలనంట, మనల్ని దత్తత తీసుకోవాలనంట. ధర్మశాస్త్రముకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రము లోబడిన వాడాయను, మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మ దేవుడు మన హృదయాలలోనికి. ఓ దేవుని స్తోత్రాలు చెల్లిద్దా. ఈ పరిశుద్ధాత్ముడు చేసిన గొప్ప పని ఏంటో తెలుసా? అందుకే పరిశుద్ధాత్మ పొందాలి, పరిశుద్ధాత్మ వరాలు పొందాలి, పరిశుద్ధాత్మ పొందుకుని అన్య భాషల్లో మాట్లాడాలి. ఈరోజు కొంతమంది దైవ సేవకులు అర్థమయ్యో అర్థం కాకో పరిశుద్ధాత్మ లేదు, భాషలు లేవంటున్నారు. భాషలు ఉన్నాయి, బైబిల్లో రికార్డ్ చేయబడ్డాయి. ఇదే అపొస్తలుడైన పౌలు చెప్పాడు, మీ అందరికన్నా నేను భాషలు మాట్లాడతారని. కాబట్టి భాషలు ఉన్నాయి, అన్య భాషలు ఉన్నాయి. పరిశుద్ధాత్మ పొందుకుని అన్య భాషలు మాట్లాడుతూ దేవుని సన్నిధిలో సాగవలసిన వారమై ఉన్నావు. ప్రభు అంట స్త్రీ గర్భంలో పుట్టి ధర్మశాస్త్రానికి లోబడి అయిన వారిని, ఆయన ధర్మశాస్త్రానికి లోబడి వారందరూ కూడా విడుదల కలిగించి నాయన తండ్రి అని మొర్రపెట్టే ఆత్మను ఏం చేశాడంట? మన హృదయాల్లోకి పంపాడంట. దేవునికి స్తోత్రాలు. చూసారా, మనల్ని దత్తత తీసుకోవడం కొరకు, మనల్ని దత్తత తీసుకుని ఆయన ఆత్మను మళ్ళీ మనకిచ్చి మనల్ని ఏంటో తెలుసా? నాయనా తండ్రి. కాబట్టి
మన తండ్రిని యేసయ్యని మనం ఏం పిలవాలో తెలుసా? తండ్రి అని పిలవాలి. ఆయన స్నేహితుడని కూడా చెప్పారు, మీరు నాకు స్నేహితులు. ఇప్పుడైతే ఇంకా ఏం చెప్తున్నారు తెలుసా? మీరు నాకు తండ్రి, ఆయన మనకు తండ్రి అయి ఉన్నాడు. నాయనా అబ్బా తండ్రి అని మొర్రపెట్టి ఆత్మనంట మన హృదయాల్లోకి ఏం చేశాడంట? ఆయన పంపించాడు. అబ్బా దేవునికి స్తోత్రాలు. చెప్పు అంటే మీకు అర్థమైందో లేదో ఒక మాటలో చెప్పాలంటే, నువ్వు అనాథగా ఉన్నావు, ఎవరో నీకు లేరని యేసయ్య నీ కొరకు వచ్చి నిన్ను అనాథాశ్రమం, అంటే ఈ లోకం అంతా అనాథాశ్రమే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. లోకం అనాథాశ్రమం. ఎంతమంది అనాథులు ఉన్నారు? ఓ ప్రభు లేని వారందరూ అనాథులే. ఈ మాట అంటే మీకు కోపం వచ్చుద్దేమో, కానీ దాని మాటకు అర్థం అదే. ప్రభు లేని వారందరూ దత్తపుత్రులు కాదు, ప్రభువుని కలిగిన వారందరూ దత్తపుత్రులు అయ్యారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. వారు హృదయంలోకి అబ్బా తండ్రి అని మొర్రపెట్టి ఆత్మను దేవుడు పంపించాడు. అర్థమైందా మీకు? దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మీరు అనాథులు కాదు, నేను అనాథిని కాదు. నాకెవరున్నారో తెలుసా? ఎవరున్నా లేకపోయినా ఎవరున్నారు? ప్రభు. ఒక్కోసారి పిల్లలు, నేను లేకపోతే నీ పరిస్థితులు అనుకో. నువ్వేంటయ్యా? నా ప్రభు నాతో ఉన్నాడు. నా ప్రభు లేకుండా నువ్వేం చేయలేవు. నాకు దేవునికి స్తోత్రాలు. నువ్వు నాకేమన్నా చేస్తున్నావంటే నా ప్రభు పెట్టిన హృదయాన్ని బట్టి నువ్వు చేస్తున్నావు. అది అలా అంత ప్రభు మీద మనం ఆధారపడాలి. నువ్వు చేసేదేంటమ్మా? నా ప్రభు నిన్ను నా జీవితంలోకి పంపించాడు కాబట్టి నా ప్రభుని బట్టి నువ్వు చేస్తున్నావు. దేవుని నా ప్రభు నువ్వు కాకపోతే ఇంకోళ్ళతో చేయిస్తాడు. దేనికి స్తోత్రాలు చేయలేదు. అందుకే మొర్దకయ్య ఏమంటాడో తెలుసా? ఇలాంటి పరిస్థితి వస్తుందని దేవుడు ఎస్తేరు నిన్ను ఇక్కడ పెట్టాడు. నువ్వు చేయకపోతే మాకు సహాయము వేరే దిక్కును. ఎందుకో తెలుసు, మేము ఆరాధించే దేవుడు. నువ్వు ఎదురు తిరిగావనుకో వేరే చోట నుంచి పంపించగలడు. బిలాము మాట అనుకోండి వెళ్ళిపోతున్నాడు, గాడిదతో బుద్ధి చెప్పాడు. ఏలియాని కేరీతు వాగు దగ్గరికి వెళ్ళమన్నాడు, కాకులతో అన్నం పంపించాడు. ప్రభు నీ తండ్రి ఏదైనా చేయగలడు. ఈరోజు ఏ స్థితిలో నువ్వు ఉన్నావో, ఏ బాధలో నువ్వు ఉన్నావో, నీ తండ్రి. అందుకే దావీదు అంటాడు, యెహోవా నా కాపరి. ఈ నా తండ్రి అయినా యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. నీ తండ్రి నీకు లేమి చేయడు. నీ తండ్రిని కొదువు చేయడు. నీ తండ్రి నిన్ను స్వస్థపరుస్తాడు. నీ తండ్రి నిన్ను లేవనెత్తుతాడు. ఆయన నిన్ను అనాథులుగా విడిచిపెట్టడానికి. హల్లెలూయా. కాబట్టి భయపడద్దు. భయపడుతున్నావా? నువ్వు సాతానాత్మ కిందే ఉన్నావు. భయపడట్లేదా? ధైర్యంగా ఉండాలి. నీతిమంతులు సింహం వల్ల ఎలాగుంటారు తెలుసా? పర్వాలా, ఏం పర్వాలా, ప్రభు మనతో ఉన్నాడు. ప్రభు మనతో ఉంటే, దేవుడు నీ పక్షాలు ఉంటే నీకు విరోధి ఎవ్వడు కూడా లేడు. దేవునికి సాతాను కూడా ఒక దారిలో వస్తే ఏడు దారిలో పారిపోతాడు. ధైర్యంగా ఉందాం. దాస్యపాత్మను పొందలేదు మనం, దత్తపుత్రాత్మను పొందాం. అబ్బా తండ్రి అని మొర్రపెట్టి ఆత్మను హృదయాల్లోకి దేవుడు పంపించాడు. ఆత్మతో మనం నడిపించబడదాం. ఈరోజు సంతోషంగా ముగిద్దాం ఈ రోజుని. మళ్ళీ నూతన దినంలోకి మనం ప్రవేశిద్దాం. ఈరోజు దేవుడు మీ చేతి పనులు దీవించునుగాక, మీ వ్యాపారాలు దీవించునుగాక, మీ ఆరోగ్యాలు దీవించునుగాక, మీ కుటుంబాలు దీవించునుగాక, ఈరోజు సర్వ సమృద్ధించునుగాక, మీ యొక్క గిన్నె నిండి పొరులును గాక, మీ కోల్పోయినవని తిరిగి వచ్చును గాక, నూతన పరచబడునుగాక, సమస్తాన్ని దేవుడు నూతనమే చేయునుగాక, నీ కృపా నీ కాపుదలుంచునుగాక.